ఇదిగో మా నందన, మళ్ళీ అజయ్ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తున్నాడు. ఫైనల్ గా ఆలోచించి చెప్పు, మంచి మనిషి ఎందుకో నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అనిపిస్తోంది నాకు. రిప్లై ఇవ్వాలి కదా వాళ్ళకి. మామయ్య, నందన ఒక అతన్ని ప్రేమిస్తుంది. అదే మామయ్య నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి పాపకి ప్రాణం పోసాడే ఆ కుర్రాడినే. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం మామయ్య. ఇంతకు ముందు నందన కూడా ఒకసారి చెప్పింది కదా తన స్టూడెంట్ కి బ్లడ్ ఇచ్చి సేవ్ చేశాడని. అతనే మామయ్య. అతనంటే నాకు కూడా ఇష్టమే కదమ్మా. అలాంటి గొప్ప వ్యక్తితో మామయ్య అని పిలిపించుకోవడానికైనా నిన్నిచ్చి పెళ్లి చేయాలి కదా. ఎక్కడున్నాడో వెళ్ళి కనుకో, డైరెక్ట్ గా తాంబూలాలు తీసుకుని వెళ్ళిపోదాం. ముందు మీ ఇద్దరికి పరిచయం చేస్తాను. చెయ్యి మరి, వెళ్ళి ఫోన్ చెయ్యి. సరేలే వెళ్ళు. హలో, ఐ లవ్ యూ. సడన్లీ సో మచ్ లవ్. అహో అహో ఎసే, ఏ అమ్మాయికైనా పెళ్లి అవుతుందంటే హ్యాపీగానే ఉంటుంది కదా. నువ్వు పెళ్లి చేసుకుంటున్నా? నాకు ఎలా చెప్పి ఎవరిని పెళ్లి చేసుకుంటావా? నేను పిచ్చోడా? నీతోనే. నాతోనేనా? మా డాడీ మన పెళ్లి ఒప్పుకున్నారు, నేను కలుస్తానన్నారు. గెట్ రెడీయా. ఎస్. బాయ్ బాయ్. లక్కీని లక్క. ఉసే లక్ష్మి, లక్ష్మి, వేపండులో కర్పూరం నిమ్మకాయ తీసుకురావే అమ్మవారు వచ్చేసింది. అమ్మా అమ్మా, నన్ను కనికరించడానికి వచ్చేసావా తల్లి? నీ ఫేస్ కర్ణ ఒకటే. ఓ, ఇది పూనకం కాదా పిచ్చి గంతులా? మీరు నా పెళ్లిలో వేయాల్సిన డాన్స్ చూసి ప్రాక్టీసా? అమ్మా, నాకు మతి మరి పని ఈ జన్మలో పిల్లరాదు పెళ్లి కాదు అన్నాడు కదా మీ ఆయన. నేను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా. నీకు పెళ్ళే? అవును, నాకే పెళ్ళి. ఈ షాక్ సాయంత్రం దాకా సస్టైన్ చేయండి, మా మామయ్య వచ్చి తాంబూలాలు ఇస్తాడు, అప్పుడు దాకా ఈ టీవీ కట్టేయండి. అమ్మా మంచి డ్రెస్ బాబు, కొంచెం సౌండ్ తగ్గించమ్మా ప్లీజ్. సాంగ్ బాగుంది కదా సార్? అదేరా నా ప్రాబ్లం, తగ్గించు. ప్రపంచం మొత్తం నీ మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, నువ్వు మాత్రం ఓకరా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పాపం చూస్తుంటారా? వాటర్ తెచ్చుకుంటాను. నేను చూడను. ఒక్క నిమిషంలో వస్తానండి. ఒక్క నిమిషం చాలా, బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. అయ్యో, ట్యాప్ ఇక్కడే ఉందండి, వాటర్ పట్టుకోవడానికి ఇబ్బంది అని ఇక్కడ నుంచి వెళ్తున్నా. చూడండి కొంచెం. అది నువ్వు ఎంత క్యూట్ గా ఉన్నావు తల్లి. అమ్మా అమ్మో, డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. నువ్వు దయచేసి కొంచెం అటు పక్కకు వచ్చావు తల్లి. చంపేస్తాను, అర్థమైంది? నాకు మనిషి పరిచయం అయితే ముందాడి లోపం పరిచయం అవుతుంది. లైఫ్లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించు. ఈయన ఇక్కడికి వస్తున్నాడంటే చూశాడంటే మొత్తం కంపైపోతుంది. ఎక్కడికమ్మా, స్విమ్మింగ్కి వెళ్దామనా? మమ్మీ ఇక్కడ. ఏంటమ్మా మీ పాపేనా, బుద్ధుందా అసలు? ఇలా పసిపిల్లని వదిలేసి వెళ్తారా? కొంచెం ఉంటే ఏమయ్యేదో తెలుసా? ఏంటయ్యా, ఒక నిమిషం పాపం చూసుకోలేకపోయావా? పసిపిల్లని అలా వదిలేసి వెళ్తావా? నువ్వు అసలు మనిషివేనా? మతి మరుపు మనిషి అమ్మా, పాపం మర్చిపోయి ఉంటాడులే. ఏమయ్యా, పెద్దవాళ్ళని అంటే ఎలాగో మర్చిపోతావు. పసిపిల్లని ఏంటి అంటే? ఇతను మీకు ముందే తెలుసమ్మా, ఏదో నా అదృష్టం బాగుండి వీడికి దూరంగా హ్యాపీగా ఉన్నాను. లేకపోతే నీ ప్లేస్ లో నా కూతురు, ఈ పాప ప్లేస్ లో నా మనవరాలు ఉండేది. ఓహోహో, దేవుడు కాపాడేశాడు. వీడు మతి మరుపుకి బ్రాండ్ అంబాసిడర్ అమ్మా, మైండ్ డైవర్షన్ కి ఐకాన్, యూత్ ఐకాన్.
కరెక్టనా బాబు నేను చెప్పింది? ఇంత మతి మరిపోని ఎక్కడ చూడలేదు చిచి. అబ్బో అరే ఏంటయ్యా ఫీల్ అయిపోతున్నావు, ఆమె తిట్టిందని బాధపడకులే, ఇది గుర్తుండదు నీకు, ఎంజాయ్. ఏంటమ్మా బంగారం, ఎక్కడ అల్లుడు గారు? కొంచెంసేపు చూద్దాం నాన్న, ట్రాఫిక్ లో ఇరుక్కున్నాడేమో. నింగల్ సంసారికనం ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో తుడంగి, దయచేసి 10 నిమిషాలు ఆగి ఇరిక్కి అని చోరు ఉంబదరు. అమ్మా ఆయన ఓవర్ యాక్షన్ అవ్వమని చెప్పు. సాయంకాలం షాక్ అవుతా అన్నావు కదరా, షాక్ అవుతుందా? ఏమండి, ఏ మనిషికైతే నీ గురించి పూర్తిగా తెలుసు, ఏ గుండెకాయ అయితే నీ మతిమరపు వల్ల హత్య అయిందో, ఆ ఇంటికి అల్లుడు అయిపోదాం అనుకుంటున్నావా? ఏంటి మీ కామెడీ ఉందా? రే ప్రతి మనిషి లైఫ్ లో కామెడీ ఉంటుందిరా, కానీ నీ లైఫే కామెడీ అయిపోయింది. నా మాట విను, ఆ ప్రేమను పక్కన పెట్టి అదిగో నీ వెనక ఉన్న లక్ష్మిని ప్రేమించండి అయ్యా, శీఘ్రమే కళ్యాణం ప్రాప్తి చేస్తుంది. నువ్వు లోపలికి పోవే, సిగ్గేస్తుందండి. నీకింతకంటే బెటర్ వైఫ్ ఎక్కడ దొరుకుతుందిరా? అది చీర మార్చిందంటే ఐశ్వర్య రాయ్ కంటే అందుగత్తరా. ఆ బ్యాక్ బ్లాక్ చూడు. ఏమండి ఏంటో మాటలు, అసలే వాడు అలా బాధపడుతుంటే. అమ్మా ఈ రోజు ఒక్కరోజు నన్ను ఎక్స్క్యూజ్ చేసి, ఫుల్ గా ముందు గట్టి పడిపోతే తప్పితే నెక్స్ట్ టైం చేయాలి, క్లారిటీ వచ్చేటట్లేదు. ఓకే నాన్న, లిమిటెడ్ గా తాగి లేట్ అయినా ఇంటికి వచ్చేసి. పదరా, హే అక్కడ సాంగ్ కదా, డ్రెస్ మార్చు. సచ్చిను వీడికేం పని ఇక్కడ? లక్కీని డాడీని కలిపి వీడిని ఏం చేస్తానో చూడు. హాయ్ డార్లింగ్, అర్జెంట్ గా మా నాన్న కలు. నిన్ను నువ్వు మిస్ చేయకుండా ఉంటే ఈ పాటికి నాన్న నిన్ను చూడడం, ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయడం జరిగిపోయి ఉండేది. నువ్వు ఎలాగైనా కలవాల్సిందే. కలవాల్సిందేనా? ఖచ్చితంగా. నా కర్మ కాలిపోవాల్సిందేనా? అవును. ఏంటి? అదే రావాల్సిందేనా అంటున్నా. రావాల్సిందే. ఎప్పుడు కలవాలి? ఒక్క నిమిషం నానా, లక్కీ లైన్ లో ఉన్నాడు, కలుస్తానంటున్నాడు మిమ్మల్ని. ఖచ్చితంగా వస్తాడా అడుగు, లేకపోతే లాస్ట్ టైం లాగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాడా. నాన్నా సోషల్ సర్వీస్ కదా, అతను అంతే, టైం చెప్పండి ఇప్పుడు వచ్చేస్తాడు. సరేలే, హాఫ్ అన్ అవర్ లో సేమ్ ప్లేస్ కి రమ్మను. విన్నావు కదా, థాంక్స్ బంగారం, బాగా మాట్లాడు. బంగారం అంట లైఫ్ మట్టి ముద్ద అయిపోతుంది. మట్టి ముద్దేరా చేయాలంప, ఏంటి అదే హైబ్రిడ్ పూలు పళ్ళ కోసం కోడి పెంట గేదె పేడతో తయారు చేసిన షిట్ గోల్డెన్ శాండ్రా ఇది. ఇది వాడితే మొక్కలకు ఎరువండదు, రైతుకు అరువండదు. ఈ పెంట కోసం రోజులు కనపడకుండా పోయావు. అవునరా, నువ్వు ఎలాగనే దీన్ని వాడి నాకు మంచి పేరు తెచ్చిపెడితే షిట్ 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 గోల్డెన్ శాండ్ సైంటిస్ట్ గా సెటిల్ అయిపోతాడరా. చూడరా, స్మెల్ ఇట్ రా, స్మెల్ ఇట్ రా వన్స్, చెక్ ఇట్ యా. ఎవరు అంకుల్? లక్కీ అని చాలా మంచి కుర్రాడు, ఈ రోజుల్లో ఎంత వెతికినా అలాంటి వాడు దొరకడన్నమాట. షీజ్ ఇన్ లవ్ విత్ హిమ్. అంకుల్ నందనా సెలెక్ట్ చేసుకుందంటే అతను ఎవరో సామాన్యుడై ఉండడు, ఒకసారి నేను చూడచ్చా? వై నాట్, ఇడ్లీ తిను వెళ్దాం. ఏమైందిరా? దయచేసి దూరంగా పెట్టరా. పెట్టలే గాని ఆ ఫోన్ వల్ల టెన్షన్ ఏంటి? నేను మా మామయ్యని కలవాలంట. కలు, ఆయన కలిసారంటే అంతే, నా మతిమరుపు గురించి ఆయనకి ఇంచి ఇచ్చి తెలుసు. ఆయన కలవకపోతే ఇప్పుడు చంపేస్తుంది. కలిస్తే ఆయన చంపేస్తాడు. షిట్ గోల్డెన్ శాండ్, ఈ గండం గట్టేకేదా? సింపుల్ రా, ఇవాళకైతే ఓ మంచి యదవన్ జ్యూస్ బుక్ చేసి అల్లుడిని పరిచయం చేయి. ఈ రోజుకి నీ ఫేస్ తప్పించు, తర్వాత తీరిగా ఆలోచించు. టైం సెన్స్ లేని వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. సారీ, నేనే లక్కీని. ఏంటి బాబు లేట్? కడుపులో కొంచెం గ్యాస్ ప్రాబ్లము, వాష్రూమ్కి వెళ్ళాను, టిష్యూస్ అయిపోయాయి, అందుకే లేట్ అయింది. నందనా టేస్ట్ ఏంటి ఇంత దరిద్రంగా ఉంది? యువర్ టేస్ట్ లో వాళ్ళకు ఉంటాయి సార్, ఫ్రీడమ్ ఆఫ్ టేస్ట్. హూ ఇస్ అంకుల్? ఆహా ఇతనా, మా ఫ్రెండ్ కొడుకు,
నాకు బాగా కావాల్సిన వ్యక్తి. హలో సార్. పోలీస్. పోలీసా? మరి ఇంకే సరే వెళ్తాను. ఇప్పుడే కదా మన జర్నీ స్టార్ట్ అయింది, రండి వెళ్ళి సరదా కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పు, మీ ఫాదర్ ఏం చేస్తారు, నువ్వేం చేస్తుంటావు? అమ్మయ్యా ఈ రోజుకి సేఫ్. అరే రే ఏంటి బాబాయ్, అన్ని ఒకేసారి తీసుకెళ్ళాలా, ఏమైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా. మంచోళ్ళగా ఉన్నావు బాబు, ఆ సెంటర్ దాకా వస్తావేటి? ఎందుకు దా ఎక్కు చెల్లబా. మీరెంతమంది? అదే అక్క చెల్లెలు అన్నదమ్ములు. నీ అడ్రస్ ఎక్కడ, ఆఫీస్ అడ్రస్ ఎక్కడ? సార్ ఇలా ఎలిమెంటరీ పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టండి, క్వశ్చన్స్ ఏంటి సార్? అసలు సడన్ గా మీటింగ్ అంటే ఎలా ప్రిపేర్ అవుతాం అనుకోను సార్, ఇలా అయితే నేను హర్ట్ అవుతాను సార్. అంకుల్ ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేనాడు, రేపు నందన్ జాగ్రత్త చూసుకుంటాడని గ్యారంటీ లేదు. ఇతను మనకు మ్యాచ్ కాడు, మ్యారేజ్ క్యాన్సిల్ చేసేయండి. చచ్చిపోతాడు సార్. వాడు ఎవడో, ఎవడు చచ్చిపోతాడు? మా నాన్న సార్, మా నాన్న. అసలు మీ నాన్న ఎందుకు చచ్చిపోతాడు? కోడలు అంటే ప్రాణం సార్, అంతే నా బూడిద. అనకూడదు కానీ నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు. అబ్బా ఏం చూసింది భయ నందన్ నీలో? మనస్సు విశాలమేలం మనస్సు. ఓ రోజు పైపట్ ఊడిపోతే అనుకోకుండా చూసి లవ్ చేసింది, ఇంకేం ప్రాబ్లమా? ఎక్స్ప్రెషన్ కవర్ చేయగలను సార్, ఐ కెన్ సీ ఇట్. ఇదిగో మా బాబుకి ఇస్తాను, మాట్లాడు. మాట్లాడు సార్. ఇలా మీరు సడన్ గా చేతిలో పెట్టి మాట్లాడబట్టి హూ ఇస్ రెస్పాన్సిబుల్ సార్? ఎవరు? మా అమ్మాయి నందనయ్యా, మాట్లాడు సార్. పాప ఇప్పుడు బట్టలు ఉతుకుంటుందో బాసలు దోపుకుంటుందో డిస్టర్బెన్స్ ఎందుకు సార్? తర్వాత మాట్లాడతాను. మా అమ్మాయి ఆ పనులు ఎందుకు చేస్తుందయ్యా, వింటే హర్ట్ అవుతుంది. లైన్ లో ఉంది, మాట్లాడు. దానా నందన నిక్ నేమ్. బాలీవుడ్ విలన్ లా చాలా స్టైలిష్ గా ఉన్నారు. ఏ ఎవడ్రా నువ్వు? ఆగు ఆగు దానమ్మా. హలో హలో హలో. స్విచ్ ఆఫ్ చేసి పారేస్తే ఒప్పు అనేపోతుంది. కాకరకాయలు